నమస్తే, వెల్కమ్ డాష్ టాక్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ చేస్తూ కూడా వార్తల్లో నిలుస్తుంటారు, వైరల్ అవుతుంటారు. ఆయన ఇటీవల కాలంలో కేసీఆర్ రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీ చేయాలని ప్రకటించినటువంటి నేపథ్యంలో, ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి పెద్ద ఎత్తున ఇది కేవలం పొలిటికల్ స్టంటు, ఇది మా రాజకీయ పార్టీ కావాలని మేము రాజకీయాలు చేస్తామంటూ కూడా చెప్పి వార్తల్లో నిలిచినటువంటి నేపథ్యంలో మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరోజు కూడా తిరగలేదు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏ పార్టీలో ఏ అభ్యర్థి ఉండాలో కూడా డిసైడ్ చేసేది తానే అంటున్నారు మల్లారెడ్డి. గురువారం అసెంబ్లీ లాబీలో మీడియా చిట్చాట్లో మాట్లాడినటువంటి మంత్రి మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్లో టికెట్లపై స్పందించారు. ఏ పార్టీలో ఎవరు అభ్యర్థి ఉండాలో తానే నిర్ణయిస్తామంటూ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్లో కూడా ఏ క్యాండిడేట్ ఉండాలో కూడా డిసైడ్ చేయబోయేది తానేనని కూడా, గత ఎన్నికల్లో కేఎల్ఆర్కి టికెట్ ఇప్పించింది కూడా నేనే అంటూ కూడా ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇక కాంగ్రెస్ అధిష్టానంతో కూడా తన సన్నిహితులు ఉన్నారని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంటే కూడా తన పోస్టు ఊడుతుందని కూడా ప్రచారం చేస్తున్నారని, నిజానికి రేవంత్ రెడ్డిపై తొడగొట్టిన తర్వాత తన గ్రాఫ్ అమాంతం పెరిగింది తెలంగాణలో అంటూ కూడా చెప్తున్నారు. సో కావాలనే కొంతమంది తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. త్వరలోనే తన ఒక సొంత మీడియా సంస్థను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. తెలంగాణ యాసలో 4 సినిమాలు కూడా తీస్తానంటూ కూడా అని చెప్పుకుంటూ వస్తారు. సో మొత్తం మీద మల్లారెడ్డి చేసేటువంటి సంచలన ప్రకటన, మరోవైపు సంచలనంగా ఆయన కాంగ్రెస్లో క్యాండిడేట్లు కూడా ఆయనే డిసైడ్ చేస్తానంటూ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలనేది కూడా మాట్లాడదాం. మనతో పాటు ఒకసారి మనం ఫోన్లో కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. మంత్రి మల్లారెడ్డికి ఇతర పార్టీలో క్యాండిడేట్లు డిసైడ్ చేసే కెపాసిటీ ఉందా? అసలు మల్లారెడ్డి పైన మీ అభిప్రాయాలు ఏంటి కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఫోన్ ఇన్లు తీసుకుందాం మనం ఒకసారి. ప్రస్తుతం మనతో పాటు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే మంత్రి మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులను కూడా తానే డిసైడ్ చేస్తానంటూ చేసినటువంటి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా హరివర్ధన్ రెడ్డి ఏ విధంగా రెస్పాండ్ అవుతాడో మాట్లాడదాం. నమస్తే హరివర్ధన్ రెడ్డి గారు. నమస్తే. ఏం సార్, మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనా ఇతర పార్టీల అభ్యర్థులు కూడా తానే డిసైడ్ చేస్తారంటూ చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఒక చిల్లరగాడు మాట్లాడే మాటలు, ఒక చోర మాటలు, ఒక రాజకీయ నాయకుడు హుందాగా మాట్లాడేటువంటి మాటలు కావాలి. కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి చాలా సిస్టమ్స్ ఉంటాయి, గెలవందే ఉంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా నుంచి మొదలు పెడితే జిల్లా, ఇక్కడ పిసిసి, మాకు పిఎస్సి కమిటీ ఉంటది, ఆ తర్వాత స్క్రూటీ ఉంటది, స్క్రీనింగ్ కమిటీ ఉంటది, ఢిల్లీలో ఉంటది. ఒక పద్ధతి సిస్టమ్ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయనకు ఒక పద్ధతి తెలియదు. ఎందుకంటే ఆయన కింది నుంచి వచ్చినాడు, పాలు అమ్ముకున్నా, పూలు అమ్ముకున్నా, బల్ల పిండ తీసినా, బల్లం కాసినా అని మాట్లాడే మల్లారెడ్డి. ఆయనకు సిస్టమ్ ఏం తెలుసు? ఆయన అడ్డగోలుగా పెరిగి, అడ్డగోలుగా బతికి, అడ్డ మీద బతికినట్టు వచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకు రాజకీయ నాయకులు, రాజకీయాలు అంటే ఎట్లా ఉంటాయి, ఉద్యమాలు అంటే ఎట్లా ఉంటాయి, ఒక మనం ఒక సమస్యలు ఉంటే సమస్యల మీద ఉద్యమాలు ఎట్లా చేయాలి అనేది సిస్టమ్ తెలియనటువంటి వ్యక్తి. డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుంటాడు, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటాడు, మిగతా సమస్యల మీద అవ్వడం లేదు. అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ టికెట్ నేనే ఇచ్చినా, ఆ పార్టీ టికెట్ నేనే ఇచ్చినా అంటే మాట్లాడడానికి సిగ్గు, శరము, లజ్జ, మంచి ఏమైనా ఉండాలి కదా. అట్లా మాట్లాడతారు ఎవరన్నా? పద్ధతి తప్ప ఎవడన్నా ఇప్పటిదాకా చరిత్రలో ఎవడన్నా మాట్లాడినా అట్లా రాజకీయాల్లో? అది పద్ధతి కాదు. మల్లారెడ్డి గారికి ఏజ్ పెరిగింది కానీ దిమాగ్ పెరగలేదు. ఏది పెరిగింది? దిమాగ్ పెరగలే. మాట్లాడితే కూడా ఇవాళ తలదించుకునే విధంగా, అసహించుకునే విధంగా, తోడలు కొట్టడము, చిల్లరగా మాట్లాడడము. కానీ రేవంత్ రెడ్డి గారి మీద తొడగొడితే తన ఇమేజ్ పెరిగిందని ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన తొడవాసింది తప్ప ఏం కాలే. తొడగొడితే ఆయన తొడవాసింది వచ్చి ఆయనకు. రేవంత్ రెడ్డి గారు ఏం వ్యక్తాడంటే, ఆయన కింద నుంచి ఒక ఫ్యామిలీ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డి గారు ఒక జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, మరొకసారి పార్లమెంట్ సభ్యునిగా, ఇంత పెద్ద ఎత్తున చరిత్ర ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక పిసిసి అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు కావడం అనేది చాలా మర్యాద పూర్వకమైనటువంటి పోస్ట్ అది. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఓ సిస్టమ్ ఉంటది. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చరిత్ర. ఇలా ఈ రోజు ఈయన మంత్రి ఏంటంటే, ఎట్లా ఏంటో, సోనియా గాంధీ ఆశీర్వాదమే కదా. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే ఈయన మంత్రి ఎక్కడైనా రాజకీయం అక్కడ. ఈయనకి ఆ స్కూళ్ళు కాలేజీలు నడిపించుకుంటూ, అడగూరుగా దోసుకొని, హాస్పిటల్లను దోసుకొని, పేదల రక్తాన్ని పిలిచి ఎవరికైనా సాయం చేసిండ ఆయన రాజకీయాల. నేను ఒకసారి ఛాలెంజ్ చేసిన, నీ జీవితంలో రాజకీయాలకు రాకుండా ఎవరికైనా భోజనం పెట్టామని పేరు చెప్పాను అడిగిన, ఓ 10 రూపాయలు కూడా ఎవరికైనా దానం చేసినాడు కాదు జీవితంలో. అట్లాంటి వ్యక్తి అలా అడ్డగోలుగా మాట్లాడి, అడ్డగోలుగా సంపాదించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ మల్లారెడ్డి గారు తెలుసుకోవాలి, ఒక పెద్ద మనిషి, ఏజ్ లో పెద్దోడు, ఈ విధంగా నాలాంటి రాజకీయంగా ఆయన కంటే నేను 3 అంతలు ఎక్కువ. నేను ఆయన ఎక్కడండి, ఇప్పుడు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చింది ఆయన? ఏజ్ల పెద్ద వచ్చి కానీ చిల్లర మాటలు మాట్లాడదు. రాజకీయ నాయకులు అంటే హుందాగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి, కానీ చిల్లర మాటలు మాట్లాడద్దు. మల్లారెడ్డి గారికి నేను కూడా సూచిస్తున్నా, ఇట్లాంటి మాటలు బంద్ చేయ మల్లన్నా, మంచిది కాదు. ఎవరు కూడా అసహించుకుంటారు, ప్రజలు కూడా నవ్వుకోదు. లీడర్ అంటే హీరోగా ఉండాలి, జోకర్ లాగా ఉండదు లీడర్ అంటే. మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి, చిల్లరగాళ్ళగా
ప్రవర్తిస్తే నవ్వుకుంటారు జనాలు. కానీ హరివర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు అధిష్టానంలో కూడా నాకు స్నేహితులు ఉన్నారు, 2018లో కూడా నేను కేఎల్ఆర్ గారికి టికెట్ నేనే ఇప్పించిన, దీన్ని ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి మాట్లాడేదానికి సంబంధం లేదు. ఒకటి మల్లారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, టికెట్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ అట్లుంటుందా అండి? ఎవరన్నా మినిమం జ్ఞానం అంటే ఒక తెలివినోడు దిమాకునోడు నన్ను మాట్లాడే మాట్లాడి ఆ దిమాక్ లేని మాటలు పిచ్చి మాటలు చిల్లర మాటలు మాట్లాడే మల్లారెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవద్దు. అందరు నవ్వుకుంటున్నారు ఈ రోజు ఈ మాట్లాడుతుంటే పాలమ్మిన పూలమ్మిన అదో ట్రెండింగ్ అయింది. తొడగొడతానంటే అప్పటి నుంచి ఆయనకు తొడవాల్సిన తప్ప ఏమైతుంది? రేవంత్ రెడ్డి గారు తొడలు కొడతాడు, తొడిరిపోతాడు, ముసలోడు ఆయన దగ్గర పడ్డాడు. ఏమైతే తొడలు కొట్టుకుంటే ఎవరు కొడతారు? తొడలు చిల్లరగాలు కొడతారు, రౌడీ రోడ్ల మీద కొట్లాడుకుంటారు కొడతారు. అది అదే దాదాపు పెద్ద నాది తొడ కొడితే తొడగొడితే ఆ తర్వాత తొడ ఊసిపోతుందా ఉంటుందా చూసుకోవాలి. ఆయన రాజకీయాలు మంచిది కాదండి, ఎంతో ఉందా రాజకీయాలు చేసిన మేము 30 నుంచి రాజకీయాలు ఉన్నాం. రాజకీయ పార్టీ చరిత్ర ఉన్నటువంటి మా కుటుంబాలు కూడా చరిత్రగాల కుటుంబాలు. సాక్రిఫైస్ చేసినాం మేము, ప్రజల కోసం సాక్రిఫైస్ చేసినాం. అట్లా ఉండాలి రాజకీయాలు అంటే, చిల్లరగా చేయొద్దు. ఒక నాయకుడు ఆదర్శంగా ఉండాలి. ఓకే, హరివర్ధన్ రెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీలో కూడా ఓట్లను సీట్లను అలాగే అభ్యర్థులను డిసైడ్ చేసే కెపాసిటీ నాకుందని మల్లారెడ్డి చేసినటువంటి నేపథ్యంలో అసలు మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి నందికండి శ్రీధర్ ఏమంటాడో కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందికండి శ్రీధర్ గారు నమస్తే. నమస్తే అండి. సార్, ఏంటి మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? ఆయన కాంగ్రెస్ పార్టీలో కాదు ఇతర పార్టీల అభ్యర్థులను కూడా తానే డిసైడ్ చేసే కెపాసిటీ నాకుంది, ఖచ్చితంగా నేనే అభ్యర్థులను డిసైడ్ చేస్తా అంటూ ఆయన మీడియా చిట్ చాట్ లో అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? మీకు దాని ఎట్లా మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యవస్థ ఉన్నది, ఏఐసిసి ఉన్నది, ఇందులో ఎంతో మంది అభ్యర్థులు ఉన్నారు. మేము ప్రభుత్వంలో ఉంటే ఓడిపోయినాక కూడా ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రజల గురించి పోరాటం చేస్తున్నాము. మల్లారెడ్డికి అంత సీన్ లేదు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎవరు టికెట్లు డిసైడ్ చేయనీకే? కాంగ్రెస్ పార్టీలో ఏమా ఏమీలు ఉన్నారు? ఎక్కడ పోయినా ముగ్గురు నుంచి నలుగురు పోటీ పడుతున్నారు రేపు కాంగ్రెస్ పార్టీలో నిలబడడానికి ఉన్నారు. రెండోది, మీకు చాలా మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అవుతారు? టిఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువన్నారా, కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో పోయిన వాళ్ళు ఎక్కువన్నారా? ముందు ఫస్ట్ మల్లారెడ్డికి టికెట్ టిఆర్ఎస్ పార్టీలో వస్తుందా రాదా చూసుకోమనండి. ఎందుకంటే ఆయన చేసే అరాచకాలు చేసే ఈ కబ్జాల మీద ఒక రిపోర్ట్ ఏదో నాకు కొందరు సహచరులు చెప్తున్నారు. అసలు మల్లారెడ్డికి ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు ఇందులో టిఆర్ఎస్ లో అని. ఫస్ట్ ఆయన ఆయన టికెట్ ఆయన టిఆర్ఎస్ పార్టీలో కాపాడుకోమను. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ, ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు నుంచి నలుగురు పోటీ పడుతున్నారు. మాకు వేరే అంత సీన్ ఆయనకు లేదని నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. ఓకే శ్రీధర్ గారు థ్యాంక్ యూ. సో ఇది నందికంటి శ్రీధర్ అయినా కాంగ్రెస్ పార్టీ నేతలైనా మల్లారెడ్డి బీఆర్ఎస్ లో టికెట్ చూసుకోవాలి, కానీ ఆయన టికెట్ బీఆర్ఎస్ లో చూసుకోవాలి, అంతేగాని కాంగ్రెస్ పార్టీలో వచ్చే అభ్యర్థులు డిసైడ్ చేసే కెపాసిటీ సీను లేదు అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.